తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు మంగళవారం ఉదయం ఏడు గంటల యాభై ఐదు నిమిషాల నుండి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల మధ్య మిథున నగ్నంలో ప్రారంభమయ్యాయి వేద పండితులు మంత్రోచ్చారణలో మంగళ వాయిద్యాలు నడుమ గరుడ చిత్రంతో కూడిన ధ్వజ పఠనాన్ని ధ్వజస్తంభంపై ప్రతిష్ఠించారు అనంతరం శ్రీవారి ఆస్థానం జరిగింది అంతకుముందు అర్చకులు విశ్వక్సేన ఆరాధన వాస్తు హోమం గరుడ లింగ హోమం గరుడ ప్రతిష్ట రక్షాబంధనం చేపట్టారు మిథున నగ్నంలో శ్రీ భూ సమేత గోవిందరాజస్వామి వారి సమక్షం లో ధ్వజారోహణం నిర్వహించారు ఉత్సవాల్లో మొదటి రోజు కార్యక్రమాల్లో భాగంగా ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి పది గంటల నుండి ముప్పై నిమిషాల వరకు కళ్యాణ మండపంలో స్నాపన తీర్మానం నిర్వహించనున్నారు కరోనా వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా తొమ్మిది రోజుల పాటు ఉదయం రాత్రి మాడవీధిలో వాహన సేవలు ఊరేగింపునకు రద్దు చేశారు ఇందులో భాగంగా మంగళవారం సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల వరకు పెద్ద శేష వాహన సేవను ఆలయ ప్రాంగణంలోని ఏకాంతంగా నిర్వహిస్తారు ఈ కార్యక్రమంలో శ్రీ ఆలయ ప్రత్యేక శ్రేణి ఈవో రాజేంద్రుడు ఏఈఓ రవికుమార్ రెడ్డి కంకణ భట్టర్ ఏటీ పార్థసారథి దీక్షితులు సూపరింటెండెంట్ వెంకటాద్రి టెంపుల్ ఇన్స్పెక్టర్ మునీంద్రబాబు అర్చకులు ఇతర అధికారులు పాల్గొన్నారు